దేశ ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఈ 68 ఏళ్లలో రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించారు సార్. ఇప్పుడు రాజ్యాంగాన్నే మార్చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చేసిన ఒక వ్యాఖ్య తీవ్ర దుమారం రేపుతోంది. అది ఆయన వ్యక్తిగతమని చెప్పినా కూడా చాలా పెద్ద ఇష్యూ అవుతున్న పరిస్థితి సార్. ఎందుకు పదే పదే రాజ్యాంగాన్ని మార్చేస్తామనే వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తూ ఉన్నట్టు? రాజ్యాంగంతో భారతీయ జనతా పార్టీ తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. మీరు బీజేపీ ఐడియాలజికల్గానే భారత రాజ్యాంగంతో డిఫర్ అయ్యే పార్టీ, మిగతా ఏ పార్టీ డిఫర్ కాదు. ఇది నా విమర్శ కాదు. మీరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇంటెగ్రల్ హ్యూమనిజం పైన చేసిన ఉపన్యాసాలు చదవండి. వి అండ్ అవర్ నేషన్ హుడ్ అని గురు గోల్వాల్కర్ రాసిన పుస్తకాలు చదవండి. మీరు సంఘ్ పరివార్ ఆర్ఎస్ఎస్ లిటరేచర్ చదవండి. దే ఆర్ సీరియస్ డిఫరెన్సెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అసలు కానీ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి కనుక, రాజ్యాంగానికి లోబడి పనిచేయకపోతే నిషేధి ఉంటుంది కనుక రాజ్యాంగాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి పనిచేస్తున్నారు. నిజమే, ఆర్ఎస్ఎస్ ఏమి రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుందని అనను, బీజేపీ ఏమి రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుందని అనను, కానీ భారత రాజ్యాంగంతో వారికి సైద్ధాంతికమైన విభేదాలు ఉన్నాయి. ఆ సైద్ధాంతిక విభేదాలు మీరు ఆ బీజేపీ ఫౌండింగ్ ఫాదర్స్, ఆర్ఎస్ఎస్ ఫౌండింగ్ ఫాదర్స్ లిటరేచర్ చదవండి. వాళ్ళ ఉపన్యాసాలు, రచనలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో వారికి ఉన్న ప్రధానమైన డిఫరెన్స్ సెక్యులరిజంతో వాళ్ళు అంగీకరించరు. ఇది అనంత్ హెగ్డే అని ఇవాళ స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు, ఆయన ఏం చెప్పాడు, సెక్యులర్ ఉన్న పదాన్ని డ్రాప్ చేస్తామని. అదంత ఎందుకు ఈ మాట? ఒక్క అనంత హెగ్డే అనలే, నిన్న కాక మొన్న ధర్మపురి అరవింద్ ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, అసలు ఇండియా సెక్యులర్ ఎందుకు కావాలి, కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ పదం ఎందుకు ఉండాలి, అవునా తీసేయాలి అని చెప్పి మన తెలంగాణ నాయకుడు ధర్మపురి అరవింద్ కూడా అన్నాడు. రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రిగా పార్లమెంట్లో మాట్లాడుతూ సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు భారత రాజ్యాంగ ఒరిజినల్లో లేదు, అది 76లో ఎమర్జెన్సీ టైంలో తీసుకొచ్చిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చారు కనుక తొలగించినా తప్పలేదని మాట్లాడాడు. కానీ రాజ్నాథ్ సింగ్ తెలియదు ఆ సుప్రీంకోర్టు తీర్పు. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పు చెప్పింది, వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని. ఇప్పటిదాకా రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉన్న లౌకిక తత్వాన్ని ఇప్పుడు 42వ రాజ్యాంగ సవరణ భావ్యపరిచింది అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సెక్యులర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చెప్పాక కేంద్ర హోంమంత్రి పార్లమెంట్లో ఎలా అంటాడు ఆ మాట? అందువల్ల ఆ మధ్య ఒకసారి కేంద్ర ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లో కూడా సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు లేకుండా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అందువల్ల వారికి సెక్యులర్ అనే కాన్సెప్ట్తోనే వ్యతిరేకం. ఎందుకంటే భారతదేశం లౌకిక రాజ్యంగా ఉండకూడదు, భారతదేశం మత రాజ్యంగా ఉండాలి అనేది వారి అభిప్రాయం. అది సో అది ఫండమెంటల్ డిఫరెన్స్. అది అందువల్ల రేపు అవకాశం వస్తే రాజ్యాంగాన్ని మార్చి సెక్యులర్ కాన్స్టిట్యూషన్ కాకుండా దీన్ని థియోక్రాటిక్ స్టేట్, మత రాజ్యంగా. ఇప్పుడు మన పొరుగునున్న పాకిస్తాన్ ఉంది, అదేమి సెక్యులర్ కంట్రీ కాదు కదా, వాళ్ళు రాసుకుంటారు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని. సో అలా భారతదేశాన్ని కూడా లౌకిక దేశం కాకుండా మత రాజ్యంగా చేయాలి అన్నది బీజేపీ విధానం. అది దానికి ఏం వాళ్ళు ఓపెన్ డిక్లేర్ కదా. రెండవది ఫెడరలిజానికి వారు వ్యతిరేకం, ఎందుకంటే రాష్ట్రాలకు హక్కులు ఉండద్దు అని. మీరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపన్యాసాలు అవి చూడండి, మీకు అర్థమవుతుంది. వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రాల హక్కులను ఎలా దెబ్బతీస్తున్నారో కూడా చూడండి. వ్యవసాయం రాష్ట్రాల జాబితాలు, పార్లమెంట్ వ్యవసాయ చట్టాలు చేసిందా లేదా, విద్య ఉమ్మడి జాబితాలు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రుద్దారా లేదా, ఇలా మీకు రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలపైన కూడా పార్లమెంట్ చట్టం చేస్తుంది. రాష్ట్రాలకు వనరులు ఇవ్వకుండా సెస్సులు పెంచుతున్నారు, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని గవర్నర్లు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. అందువల్ల సమాఖ్య స్ఫూర్తికి వారు వ్యతిరేకం. అందువల్ల రాష్ట్రాలకు అధికారాలు ఉండకూడదు అని బీజేపీ సైద్ధాంతికంగా నమ్ముతుంది. మీరు కాదండి ఎవరు బీజేపీ నాయకుండా చెప్పమనండి, బీజేపీలో కొత్తగా చేరిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మొదటి నుంచి బీజేపీ ఐడియాలతో పెరిగిన వాళ్ళు ఒప్పుకుంటారు. దే బిలీవ్ ఇన్ యూనిటరీ స్టేట్, కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూనిటరీ స్టేట్ ఒప్పుకోదు, ఫెడరల్ స్టేట్ ఒప్పుకుంటుంది. సో అందువల్ల ఇండియన్ కాన్స్టిట్యూషన్ సోషలిస్ట్ అన్న పదం వాడుతుంది. బీజేపీ పుట్టినప్పుడు గాంధీయే సోషలిజం అని చెప్పారు, కానీ వారు సోషలిజం అన్న పదంతో వారికి అలర్జీ భారతీయ జనతా పార్టీకి. సో దే డోంట్ బిలీవ్ ఇన్ సోషలిస్ట్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్. మిగతా వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు లేదా తర్వాత కదా, కానీ వాళ్ళు బీజేపీ హ్యాస్ నో ఐడియాలజికల్ ప్రిటెన్షన్.
అంటే బీజేపీ ఎక్కడ నటించదు. సో వారి సైద్ధాంతిక నిబద్ధత, సో సెక్యులర్ ఫెడరల్ సోషలిస్ట్ అనే భావాలకే వ్యతిరేకం. సో అందువల్ల భారత రాజ్యాంగంలో ఉన్న అనేక అంశాల పట్ల బీజేపీకి చాలా స్పష్టమైన విభేదాలు ఉన్నాయి. సో ఆ విభేదాల రీత్యా మేము మాకు 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మార్చేస్తామని. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఏంది, సిటిజన్షిప్కు ప్రాతిపదిక ఏంటి? సో పాకిస్తాన్, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో అన్యాయానికి గురవుతున్న హిందువులను పౌరసత్వం ఇవ్వద్దని నేను అన్నాను, ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ మరి శ్రీలంకలో సింహల ఆధిపత్యంతో ఇబ్బంది పడుతున్న హిందువులకు ఎందుకు ఇవ్వకూడదు? ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో తెలియదు చూడండి, శ్రీలంకలో బాధపడుతున్న హిందువులకు ఇవ్వాలని ఉండదు. అంటే మరి దాని రీజన్ ఏంటి? అయినా పౌరసత్వానికి మతానికి ప్రాతిపదిక ఏంటి? అంటే భారత రాజ్యాంగం అంగీకరించింది సిటిజన్షిప్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ రిలీజన్. ఇప్పుడు మీకు అమెరికాలో మన తెలుగు వాళ్ళు పోయి పౌరులు అవుతున్నారా లేదా? అమెరికన్ మన ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంతమంది వెళ్ళి అమెరికాలో పౌరసత్వం తీసుకున్నారు? వాళ్ళంతా అమెరికన్ సిటిజన్స్ అయ్యారా లేదా? వాళ్ళు హిందువులే కదా, హిందూ టెంపుల్సే కదా. డాలాస్లో నేను వెళ్ళాను, చాలా పెద్ద టెంపుల్, చాలా వందలలో వస్తారు ఎవ్రీడే. మన అమెరికా మతరాజ్యం అయితే మన వాళ్ళు ఉండగలుగుతారు అక్కడ? సో అమెరికా కనుక క్రిస్టియన్స్ కంట్రీ అయిందనుకోండి, అమెరికాలో హిందువులకు ఈక్వల్ సిటిజన్షిప్ ఉంటుందా? సో క్రిస్టియన్ అయితే గూగుల్లో పెద్ద జాబ్ వస్తుంది, హిందూ అయితే చిన్న జాబ్ వస్తుంది. దీన్ని మనం అంగీకరిస్తామా? సో అందువల్ల భారతదేశ పౌరసత్వానికి అమెరికా మతం ప్రాతిపదిక కాదు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు. దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళకి కదా. అమెరికాలో పౌరసత్వానికి హిందూ మీరు క్రిస్టియన్ అయితేనే, అంటే మన వాళ్ళంతా క్రిస్టియానిటీ తీసుకోవాల్సొచ్చు కదా కావాలనుకున్న వాళ్ళు, దాన్ని మన ఏ హిందూ అని అంగీకరిస్తారా? మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలు అమెరికాలో ఉద్యోగం కొరకు, డబ్బుల కొరకు వాళ్ళు మతం మార్చుకునే పరిస్థితి రావడం, లేదంటే ఇండియాకు రావాలి, వచ్చేయాలి, దీన్ని అంగీకరిస్తామో మనం? సో అందువల్ల అమెరికాలోమో సెక్యులర్ అయితే మనం చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. అమెరికన్ సిటిజన్షిప్కు రిలీజన్ ప్రాతిపదిక కాకపోతే మనం గ్రేట్గా ఫీల్ అవుతాం. ఇండియాలో సిటిజన్షిప్కు రిలీజన్ ప్రాతిపదిక అవుతుందా? అందువల్ల ఇలా భారత రాజ్యాంగం అన్ని భాషలకు సమాన హోదా ఇస్తుంది. భారత ఎంత పడితే అంగీకరించదు, హిందీకి పెద్దపీట వేయాలంటది. ఇది అమిత్ షా ఓపెన్గా చెప్పాడు కదా, హిందీ భారతీయ ఆత్మ, ప్రతి భారతీయుడు హిందీ నేర్చుకోవాలని చెప్పాడు. ఎందుకు ప్రతి భారతీయుడు హిందీ నేర్చుకోవాలి? ఓకే, నేర్చుకోవాలి. మరి హిందీ భాష మాట్లాడేటోడు ఏదో ఒక భారతీయ భాష నేర్చుకోవాలి కదా, ఎందుకు నేర్చుకోడు? ఇప్పుడు మనం అందరం హిందీలో చదువుకున్నాం కదా 10th క్లాస్ వరకు, హిందీ మనందరికీ హిందీ ఉండే. నార్త్ ఇండియాలో, ఉత్తరప్రదేశ్లో ఉన్నవాడు ఎవరైనా ఒక్కరు హిందీతో పాటు ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారా? తెలుగన్న, తమిళన్న, మలయాళీ అన్న. మీరు ఇక్కడ నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్, కమ్యూనిటీస్ ఉంటాయి చూడండి సార్, ఎక్కడ పొరపాటు కూడా తెలుగు మాట్లాడారు వచ్చినా కూడా. నేను మార్వాడి, మా అపార్ట్మెంట్లు అంతా మార్వాడిలో ఉండేవాడు, జైళ్ళు మార్వాడిలో, ఒక్కరు కూడా తెలుగు మాట్లాడగలరు, తెలుగు వచ్చి వాళ్ళకు. వాళ్ళ కస్టమర్లతో షాపులో తెలుగులో మాట్లాడతాం, మళ్ళీ విచిత్రం ఏంటంటే అక్కడ వ్యాపారం కనుక. కానీ తెలుగులో మాట, ఆఖరికి గణేష్ ఉత్సవాలు జరుగుతూ కూడా తెలుగులో పాటలు పాడేవాళ్ళు కాదు, హిందీలోనే పాటలు పాడేవాళ్ళు. సో ఇది వాటి హిందీ వాళ్ళకి అంత ఆధిపత్య భావజాలం ఉంటుంది కదా. మరి అమిత్ షా ఎందుకన్నాడు హిందీ ఆత్మ అని? అంటే తెలుగు తెలుగు స్థానం లేదన్నారు కదా. అందువల్ల భాషలను కూడా అన్ని భాషలు ఏకమే అన్న రాజ్యాంగ భావన అంగీకరించారు వాళ్ళు, హిందీ ఆధిపత్యాన్ని కోరుకుంటారు. సో ఇంత రాజ్యాంగంతో డిఫరెన్సెస్ ఐడియాలజికల్గా ఉన్న రాజకీయ పార్టీ భారతదేశంలో లేదు. అందువల్ల వాళ్ళు అనంత ఎక్కడ అన్నది నిజం, అది ఆయన నూటికి 100 వాళ్ళు సత్యం చెప్పాడు, మాకు 400 సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మార్చేస్తా ఉన్నాడు. దట్ ఈస్ దట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్, చేయబోతున్న పని అది. అది ఆయన బహిరంగంగా చెప్పాడు. అది ఎప్పటిదాకా చెప్తారు? భారత ప్రజలకే రాజ్యాంగం పైన వెగడు పుట్టించేంత కాలం అటు ఇటు అంటారు. ఒక్కసారి వెగడు పుట్టించాక ఎప్పుడు రాజ్యాంగాన్ని మార్చేయడం ఈజీ అవుతుంది కదా. సో అందువల్ల దే ఐడియాలజికల్ బిలీఫ్ అది. అనంత హెగ్డే ఏదో ఆకాశం నుంచి ఊడిపడి చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక పొజిషన్నే బీజేపీ ఎంపీ చెప్పాడు. సార్,